ఎక్కడికక్కడ పోరాడే పరిస్థితిలో ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, నేను చేసేది ధర్మ యుద్ధం. ఎవడ అడ్డం వచ్చినా అక్కడ బంధువుల్లా మతంలా కులంలా ప్రాంతంలా ధర్మాన్ని కాపాడడానికి ముందుకు పోవడం తప్ప వెనక్కిపోయే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కదిరి పట్టణంలో ఉండి మిమ్మల్ని చూసా, ఒక్కరైనా కదలతారేమో చూసా, ఒక్కరు కూడా మీటింగ్లో కదలలేదంటే మీ పట్టుదల మీ దృఢ సంకల్పం నాకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు కదిరిలోనే చెప్తున్నా, వైకాంట్ 175, వైకాంట్ 175, రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నట్టు చేతులు పైకెత్తండి. శభాష్, రాత్రికి హ్యాపీగా పోయిన తిరబోతాను. ధన్యవాదాలు. మీ అభిమానానికి నా జీవితం మొత్తం రుణపడి ఉంటా. నా బాధ్యత ఒకటి, మీ సమస్యలు పరిష్కారం చేసి శాశ్వతంగా మీ హృదయాల్లో నాకు స్థానం సంపాదించుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే కోరిక నాకు లేదు. ఇంత అభిమానం చూపించారంటే నా జన్మ ధన్యమైంది. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.